విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ దిల్సుఖ్నగర్ లో ఆందోళనకు సిద్ధమైన ఆ పార్టీ నేతలు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నాయకులను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి వాహనంలోకి ఎక్కించారు. పోలీసుల అరెస్టులను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాటతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి. లేదా గాంధీ జయంతి రోజు గాంధీ విగ్రహం దండ కూడా కదా, మీరు ఇంత టూ మచ్ చేయాల్సిన అవసరం లేదు. రాజీవ్ చౌక్ లో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత రెండు విగ్రహాలను జిహెచ్ఎంసీ అధికారులు వాహనంలో తరలించారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి. లేదా గాంధీ జయంతి రోజు గాంధీ విగ్రహం దండ కూడా కదా, మీరు ఇంత టూ మచ్ చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విద్యార్థి నిరుద్యోగ జంక్ సైరన్ ను పోలీసులు ముందస్తుగా అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ దిల్సుఖ్నగర్ లో కాంగ్రెస్ నాయకులు మల్రెడ్డి రామ్రెడ్డి, సంకేపల్లి సుధీర్ రెడ్డి సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మహాత్మా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి. లేదా గాంధీ జయంతి రోజు గాంధీ విగ్రహం దండ కూడా కదా, మీరు ఇంత టూ మచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తలపెట్టిన విద్యార్థి నిరుద్యోగ సైరన్ కు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తా ఉన్నారు. దిల్సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ నుంచి ఎల్బీనగర్ శ్రీకాంతాచారి విగ్రహం వరకు శాంతియుతంగా సైరన్ మోగించేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ నాయకులను అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఎక్కడైతే దిల్సుఖ్ నగర్ లో ప్రారంభమయ్యే ప్రాంతం ఉందో ఆ ప్రాంతం దగ్గర ఎక్కడికక్కడ ఆ నాయకులను అరెస్ట్ చేయడంతో పాటు ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేసిన బ్యానర్లు కానీ ఫ్లెక్సీలు కానీ అవన్నింటినీ కూడా పోలీసులు తొలగిస్తా ఉన్నారు. పూర్తిగా విద్యార్థి నిరుద్యోగ సైరన్ కు ఎక్కడికక్కడ ఆటంకాలు ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను, నిరుద్యోగులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దిల్సుఖ్ నగర్ కు తరలి వచ్చేందుకు ఎవరైతే బయలుదేరారో వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ ర్యాలీ ప్రారంభమై ఎల్బీనగర్ శ్రీకాంతాచారి విగ్రహం వరకు ఈ జంగ్ సైరన్ మోగించేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే ఎక్కడికక్కడ అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తా ఉన్నారు. అయితే ఇక్కడ దిల్సుఖ్ నగర్ లో అరెస్ట్ చేసిన నాయకులందరినీ కూడా ఏదో దూర ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ దగ్గర పట్టణం ఉన్న పోలీస్ స్టేషన్లకు తరలించడం లేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ జంగ సైరన్ మోగిస్తారన్న ఉద్దేశంతో ఎక్కడికక్కడ వాళ్ళని అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ దిల్సుఖ్ నగర్ లో మల్రెడ్డి రంగారెడ్డి తదితరులందరినీ కూడా అరెస్ట్ చేసి పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. పూర్తిగా ఇది విద్యార్థి నిరుద్యోగ సైరన్ ను మోగించకుండా తెలంగాణ ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద సంఖ్యలో భారీగా తరలి వచ్చిన నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతానికి మనకు కనిపిస్తూ ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేయాలని ప్రధాన డిమాండ్తో విద్యార్థి నిరుద్యోగ సైరన్ ను కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని తీసుకుంది. అందులో భాగంగానే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ
పెద్ద సంఖ్యలో విద్యార్థులను అందరినీ నాయకులందరూ కూడా సమకూర్చి ఎక్కడికక్కడ ఈ సభను విజయవంతం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి ఈ సభ జరగకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం దిల్సుఖ్నగర్ లో చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా దిల్సుఖ్నగర్ లో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులు కానీ అలాగే నిరుద్యోగులు కానీ ఒక్కరిని కూడా ఉంచకుండా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి అందరినీ కూడా ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సభ జరిగే పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపించడం లేదు. కెమెరా నరసింహతో సత్యనారాయణ, టీవీ5 హైదరాబాద్.